వెటిక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బీహారీ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ ఒక అందమైన ముఖం చూసి జనం ఓట్లేయరని తెలిపారు. ఇదిలా ఉండగా ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. ఇక ప్రియాంకను ఇందిరాగాంధీతో పోల్చడం నవ్వు తప్పిస్తోందని అన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బీహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీ యొక్క అందమైన ముఖం చూసి మాత్రమే జనం ఓట్లేయరని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవినీతి కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజేపీకి లాభిస్తుందని చెప్పారు. ప్రియాంకను ఇందిరాగాంధీతో పోల్చడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు. మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన బహిషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.